ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళా సంక్షేమం ఈ రెండు కూడా ప్రపంచము ఊహించలేని పరిస్థితిలో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దీనికి గల కీలకమైన కారణాలు మీతో పంచుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అధ్యక్ష, ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అధ్యక్ష ఇది ప్యారిస్లోని ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ అధ్యక్ష, ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ 2022లో ఈ రిపోర్ట్ని విడుదల చేశారు అధ్యక్ష. సో ఈ నివేదిక దీనికి మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ అధ్యక్ష. అయితే ఇందులో కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కంట్రీ ఇండియా కాన్స్టిట్యూట్స్ అబౌట్ 140 crores ఆఫ్ పాపులేషన్ అధ్యక్ష. సో దిస్ రిపోర్ట్ అధ్యక్ష ఇట్ సేస్ అబౌట్ ఎక్స్ట్రీమ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. దిస్ రిపోర్ట్ స్టేట్స్ ద యావరేజ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియన్ అడల్ట్ పాపులేషన్ ఈజ్ 2,04,200 rupees, while the bottom 50% earns 53,610 rupees. The top 10% earns more than 20 times, and which is about 11,66,520 rupees. While the top 10% and top 1% hold respectively 57% and 22% of the total national income, the bottom 50% share has gone down to 13%. India stands out as a poor and very unequal country with an affluent elite. Really, this situation is pathetic, Adhyaksha. Adhyaksha, ee report lo em antunnarante, mana Bharat Desamlo aardhika అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, ఇవి విపరీతమైన పరిణామాలకు దారితీయచ్చని ఈ నివేదిక ఆందోళన వెల్లడి చేస్తుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష, మన దేశంలో పేద దిగువ మధ్య తరగతి అంటే చివరి 50% మంది జనాభా అధ్యక్ష, ఒక్కొక్కరికి ఇయర్లీ ఇన్కమ్ కనుక మనం తీసుకుంటే అధ్యక్ష, సంవత్సరానికి సగటున 53,610 రూపాయలు అధ్యక్ష అని ఈ నివేదికలో నమోదైంది. అదే టాప్ టెన్ పర్సెంట్ సంపన్నులు తీసుకుంటే అధ్యక్ష, పర్ ఇయర్లీ మనం చూసుకుంటే సగటున 11,66,520 రూపాయలుగా నమోదైంది అధ్యక్ష. అధ్యక్ష, మన దేశము సంవత్సరంలో సాధిస్తున్నటువంటి ఆదాయంలో చివరి యాభై శాతం మంది షేరు కేవలము 13% అధ్యక్ష. అదే టాప్ 10% అధ్యక్ష, వాళ్ళ షేర్ కనుక చూసుకుంటే ఏకంగా 57% అధ్యక్ష. అలానే టాప్ 1%లో ఉన్న వాళ్ళ చూసుకుంటే అధ్యక్ష, వీరి ఆదాయం కూడా 22% ఉంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈ రిపోర్ట్లో వెల్త్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వెల్త్ ఇన్ఈక్వాలిటీ, యావరేజ్ హౌస్ హోల్డ్ వెల్త్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 9,83,010 రూపీస్ అధ్యక్ష. ద బాటమ్ 50% ఓన్ ఆల్మోస్ట్ నథింగ్ విత్ అన్ యావరేజ్ వెల్త్ విచ్ ఈస్ 6% అధ్యక్ష, దట్ ఈస్ 66,280 రూపీస్ అధ్యక్ష. సో అధ్యక్ష, రిలేటివ్లీ ద మిడిల్ క్లాస్ ఈజ్ ఆల్సో వెరీ పూర్ అండ్ as compared with the top 10% and 1% who own 65% of the total over 33% adhyaksha. Ante adhyaksha, wealth inequality report lo ee nivedika prakaram bharatiyulu okkokkaru sagatu sampada 9,83,010 rupees adhyaksha. Ante top 1% desa sampadalo veer sampada 33% untundi adhyaksha. టాప్ 10% వారి సంపద అధ్యక్ష 65% ఉంటుంది అధ్యక్ష. అలానే దిగువ ఉన్న అంటే చివరి 50% జనాభా వారి సంపద కనుక మనం తీసుకుంటే అది కేవలం 6% మాత్రమే అధ్యక్ష. అంటే విచ్ ఇస్ అబౌట్
66,280 రూపాయస్ మాత్రమే అధ్యక్ష అంటే ఒక్కొక్క ఒక ఒక వ్యక్తిది పూర్తి సంపద సంవత్సరానికి చూస్తే 66,280 రూపాయలు మాత్రమే అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ రిపోర్ట్ లో జెండర్ ఇనిక్వాలిటీ గురించి కొద్దిగా చెప్తున్నారు అధ్యక్ష జెండర్ ఇనిక్వాలిటీస్ ఇన్ ఇండియా ఆర్ వెరీ హై ద ఫీమేల్ లేబర్ ఇన్కమ్ షేర్ ఇస్ ఈక్వల్ టు 18% అధ్యక్ష అంటే అధ్యక్ష ఇదే నివేదికలో అంటే ఈ నివేదిక ఏదైతే చెప్తుందో ఒక డేంజర్ బెల్ ని ఇస్తుంది అధ్యక్ష అదేంటంటే మహిళా కార్మికుల ఆదాయం ఈ దేశ ఆదాయంలో కేవలం 18% మాత్రమే ఉందని చెప్పి చెప్తుంది అధ్యక్ష ఇది కూడా ఈ నివేదికలో నిపుణులు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అంటే అధ్యక్ష లిబరలైజ్డ్ ఫైనాన్షియల్ పాలసీస్ అమలుతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆర్థిక అసమానతలను తొలగించాలని ఈ నివేదిక ద్వారా పలు నిపుణులు సూచించారు అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలను కూడా భాగస్వామ్యం చేసినప్పుడే ఇది పెరుగుతుందని చెప్పి పిలుపునిచ్చారు అధ్యక్ష అంటే ఈ ఎక్స్‌పర్ట్స్ అధ్యక్ష వాళ్ళు ఇవన్నీ కూడా చేసి ఈ ఈ సంస్థ వాళ్ళు ఈ జనరేషన్ లో ఈ రిపోర్ట్ ని చేసి వాళ్ళు ఇప్పుడు ఏ రాష్ట్రమైనా దేశము బాగుపడాలి ఆర్థిక పరిస్థితి బాగుపడాలి మెరుగుపడాలి బాగుండాలంటే వాళ్ళు ఇప్పుడు కాల్ ఫర్ చేస్తున్నారు అధ్యక్ష వెల్ఫేర్ స్కీమ్స్ ని పెంచండి వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయండి అలాగే ఉమెన్ ని కూడా దీన్ని పార్ట్ వాళ్ళని కూడా వాళ్ళ పార్టిసిపేషన్ కూడా వీళ్ళని పార్ట్ చేస్తూ దీన్ని ఫైనాన్షియల్ ఎకానమీ గ్రోత్ కాని మనము కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఇలాంటి ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా కాల్ ఫర్ చేస్తున్నారు అధ్యక్ష ఇలాంటి ఎక్స్‌పర్ట్ సైమన్ కుజన్ అధ్యక్ష కుజ్నెట్స్ అధ్యక్ష సైమన్ కుజ్నెట్స్ సో యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అధ్యక్ష హి వాస్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఆల్సో సో అతను ఏమంటున్నారంటే అధ్యక్ష వెల్ఫేర్ స్కీమ్స్ కెన్ డిక్రీజ్ ఫైనాన్షియల్ ఇనిక్వాలిటీస్ అని వరకు మాట అన్నారు అధ్యక్ష అంటే అధ్యక్ష సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక అసమానతలను పెరగకుండా చూడాలని ఆయన అన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు ఈ ఎక్స్‌పర్ట్స్ కాల్ ఫర్ చేసేది వీళ్ళు చెప్పేదంతా కూడా చూస్తుంటే అధ్యక్ష వీళ్ళు ఏదో సర్వే ద్వారా ఇప్పుడు రియలైజ్ అయ్యారు కానీ మన నాయకుడు అధ్యక్ష మన నాయకుడి విషయాన్ని ఎప్పుడో గుర్తించారు అధ్యక్ష అందుకే అధికారంలోకి వచ్చిందే మొదలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించారు అధ్యక్ష అని ఈ రోజు మనము ఎంతగానో గర్వించొచ్చు అధ్యక్ష అధ్యక్ష అలాగే ఈ రోజు మహిళా సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పరిపాలనలో ఈ రోజు మహిళలకు అవకాశం కల్పించడంలో కూడా చరిత్ర తిరగరాస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నామినేటెడ్ పోస్టులు కాంట్రాక్ట్ పనుల్లో ఈరోజు 50% 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి అధ్యక్ష అలాగే జగనన్న అమ్మఒడి అధ్యక్ష ఈ పథకం కింద తల్లులకు 15,000 చొప్పున మనము ఏటాదికి 13,022 కోట్లు కేటాయిస్తూ దానికోసము ఈ రీసెంట్ బడ్జెట్లో కూడా 6,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి బిలో 6 ఇయర్స్ కిడ్స్ అందరికి కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ కోసము సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పి తీసుకొచ్చి ఇప్పటిదాకా కూడా మనము దాదాపు 2 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం అధ్యక్ష ఈ ఆసరా పథకం కింద కూడా అధ్యక్ష మనం ఏకంగా 25,516 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో కూడా 6,400 కోట్లని అదనంగా ఇప్పుడు కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఎస్ఆర్ చేయుత పథకం కింద అధ్యక్ష దీని కింద 25 లక్షల మహిళలకు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఏకంగా వారి అకౌంట్స్లోకి 18,750 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా 4,234 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద అధ్యక్ష డ్వాక్రా గ్రూపు మహిళలు ఏటా వారు తీసుకునేటువంటి లోన్ల మీద అప్పు ఏదైతే ఉంటుందో ఆ అప్పులకు గాను
ఇప్పటిదాకా 98 లక్షల మంది మహిళలకు మనము 1800 కోట్లు చెల్లించాం అధ్యక్ష. అలాగే ఈ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ బడ్జెట్ లో కూడా ఇప్పుడు 8 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అలాగే జగనన్న వసతి దీవెన అలాగే ఇప్పటివరకు దాని ద్వారా ఇప్పటివరకు 2264 కోట్లు జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు 3225 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఈ రెండు కూడా తల్లుల అకౌంట్ లోకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికోసం 1600 కోట్లు ఎక్స్పెన్స్ చేశాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు కొత్త బడ్జెట్ లో కూడా 1090 కోట్లని మనము ఈ బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా అధ్యక్ష ఏటా 15,000 చొప్పున అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందజేస్తున్నాం అధ్యక్ష. పేదలందరికీ ఇల్లు పథకం కోసం అధ్యక్ష చాలా గొప్ప పథకం అధ్యక్ష. ఈ పథకం కోసము దాదాపు 30,22,000 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే పట్టాలు ఇచ్చాం అధ్యక్ష. దీని కింద దాదాపుగా ప్రతి ఒక్క మహిళకు కూడా 6 నుంచి 7 లక్షల ఆస్తిని జమ చేస్తూ మరి వాటి హక్కులను కూడా అక్కచెల్లెమ్మల పేర్ల మీదనే ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అధ్యక్ష, దాని ప్రకారం మనం చూసుకుంటే భారత జనాభాలో అంటే చివరిగా ఉన్న 50% జనాభాకి సగటుగా ఇయర్లీ ఇన్కమ్ అధ్యక్ష 53,610 రూపాయలు అనుకున్నాం అధ్యక్ష ఇందాక. మరి అధ్యక్ష ఇంత డిఫరెన్స్ అధ్యక్ష ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉందంటే నిజంగా ఒకసారి మనం కనుక డిఫరెన్స్ చూస్తే అంటే మన కంట్రీలో ఉన్న ఉమెన్ అంటే భారతదేశం జనాభా వాళ్ళ ఆ జనాభా యొక్క ఇయర్లీ ఇన్కమ్తో జస్ట్ మన స్టేట్ని మనం కనుక పోలిస్తే అధ్యక్ష అది మనము కనుక ఉమెన్స్కి వస్తున్న స్కీమ్స్తో మనం కనుక కంపేర్ చేస్తే అధ్యక్ష ఇట్ ఈస్ ఇన్కంపాటబుల్ అధ్యక్ష హ్యూజ్లీ.